అందరికీ నమస్కారం. చిన్నపిల్లలు చంటిపిల్లలు మోషన్ వెళ్ళేటప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మోషన్ కొంచెం గట్టిగా అయిపోయి పాపం ఒక్కొక్కసారి రెండు రోజులకోసారి వస్తుంది పిల్లలకి. అది నల్లగా చిన్న గడ్డలాగా వస్తుంది. ఆ గట్టిగా ఉన్న గడ్డలాంటి మలాన్ని వాళ్ళు బాగా ఒగ్గపెట్టి గెంటుతుంటారు. ఆ గెంటేటప్పుడు వాళ్ళకి నొప్పి మలద్వారం దగ్గరికి వచ్చినప్పుడు బాగా పెయిన్ ఉంటుంది. ఆ నొప్పికి అలాంటి మలం ఒక్కోసారి జరగదనుకోండి, కడుపు నొప్పి వచ్చి ఏడుస్తారు మోషన్ వెళ్ళేటప్పుడు. మలద్వారం దగ్గర నొప్పి వచ్చి బాగా ముక్కుతూ నొప్పితో ఏడుస్తూ మోషన్ వెళ్తారనమాట, బెగబట్టి బెగబట్టి అట్లా. ఇలాంటి ఇబ్బంది తల్లి దగ్గరుండి చూస్తుంటే పాపం ఏళ్ళకి బాధేస్తూ ఉంటుంది. వాడంత అది రాక ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది పాపం అది రావట్లేదని చిన్న ఏలేదని పెట్టిట మోషన్ కూడా ఉండలాంటిది వస్తే తీస్తుంటారు పాపం తల్లులు, అలా ఇబ్బంది పడుతుంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే, అలా నొప్పితో మోషన్ వెళ్ళేటప్పుడు పిల్లలు ఏడుస్తుంటే 7-8 నెలల వయసు పిల్లల నుంచి కాస్త 2-3 ఏళ్ళ వయసు పిల్లలు వాళ్ళని చెప్పుకోలేరు కదా పాపం, అలా మోషన్ వెళ్ళేటప్పుడు బాగా నొప్పితో ఏడుస్తున్నారన్నప్పుడు మీరు సింపుల్గా దాన్ని తొలగించడానికి ప్లెయిన్ వాటర్ ఎనిమా చేయొచ్చు. మామూలుగా ఇట్లాంటి ఎనిమా చేస్తే ఏమైనా అవుతుందని మీకు తెలియక భయపడతారు. ఇంత సులువైన టెక్నిక్, ఇంత సైడ్ ఎఫెక్ట్ లేదు, ఇంకొకటి లేదనమాట. కాబట్టి మీరు ఈ ఎనిమా డబ్బాలు అనేవి మెడికల్ షాపుల్లో దొరకవు, గుర్తుపెట్టుకోండి. సర్జికల్ షాపులో దొరుకుతాయి. ఆపరేషన్ల సామాన్లు అమ్మే షాప్ అంటారనమాట. అక్కడికి వెళ్ళి నీళ్లు పోసి ఎనిమా చేసే ఎనిమా డబ్బా అని అడగండి. అది పెద్దలకైనా పిల్లలకైనా ఒకటే డబ్బా, అది ఎవరికైనా పనికొస్తుంది. అలాంటి ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసే ఎనిమా డబ్బా అని ఒక లీటర్ నీళ్ళు పెట్టే క్యాన్ ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్ ఇది కానీ అల్యూమినియం క్యాన్ కానీ. దానికి ఒక ట్యూబ్ తగిలించుకునే సన్నటి కాడ్ ఉంటుంది, ఒక ట్యూబ్ ఇస్తారు. గ్యాస్ సిలిండర్కి గ్యాస్ వెళ్ళటానికి ఎట్లా ఉంటుంది, పొయ్యికి సిలిండర్ కనెక్షన్ ట్యూబ్ అట్లాంటిది ఒక ట్యూబ్ ఉంటుంది. దానికి నాజల్స్ ఇస్తారు, ఆన్ ఆఫ్ ట్యాప్ నాజల్స్. ఈ సెట్ అంతా తెచ్చుకోండి, చక్కగా కడిగేసేయండి. కాచి చల్లార్చే నీళ్లు పశుభ్రంగా వాష్ చేయండి, అంటే నీళ్లు మరిగించాలి, ముందు క్రిములన్నీ పోవాలి. అవి గోరువెచ్చగా ఉన్న నీళ్లు కాస్త డబ్బాలో పోసేసి నాజల్కి కనెక్షన్ అంతా ఇచ్చాక కొబ్బరి నూనె రాసేసేయండి శుభ్రంగా. ఆ నీళ్లు ఒక గ్లాసు నీళ్లు 2 గ్లాసుల నీళ్లు డబ్బాలో పోసేసి పిల్లల్ని పడుకోబెట్టి మలద్వారంలో చిన్న నాజల్ ఉంటుంది పిల్లలకి ఎనిమా చేసేది, ఆ నాజల్ మలద్వారంలో పెట్టి మీరు డబ్బా ఎత్తుపట్టుకోండి. శుభ్రంగా నీళ్లు గ్లాసుడు గ్లాసు అనేది ఎక్కేస్తాయి. ఏమంటే ఎక్కువ ఎక్కేస్తే ఏమైనా అవుతుంది అంటే కాదు, వాడికి ఎక్కువ ఎక్కుతున్నాయి నీళ్ళు నిండిని అనుకోండి, ఆటోమేటిక్గా వాడు తోసేస్తుంది పేగు, మీకు ఎక్కుతున్న ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తాయి. ఒక గ్లాసు నీళ్ళకి గ్లాసున్నర నీళ్ళకి ఏం కాదు పిల్లలకి, కొంచెం 2 సంవత్సరాల పిల్లలు అనుకోండి 2 గ్లాసుల నీళ్ళు ఎక్కించినా ఏమీ కాదు, ఒక 1/2 లీటర్ నీరు వరకు ఎక్కించవచ్చు వాళ్ళకి. తర్వాత ట్యూబ్ తీసేసేయండి, శుభ్రంగా వాడిని కూర్చోబెడితే జాడించి ఈ నీళ్లు ఆగవు కదా, నీళ్లు వచ్చేస్తూ ఆ ఉండలో గెడ్డలాంటి మలాన్ని బయటకు పట్టుకొచ్చి ఆ కడుపులో ఉన్న గట్టి మలం ఆ నల్లటది ఆ గెడ్డలన్నీ శుభ్రం అవుతాయి. ఇట్లా అసలు ఒక్క నష్టం ఉండదు పిల్లోడికి. ఇట్లా ఎనిమా చేసేసుకుని మీరు 2-3 రోజులు క్లీన్ చేయండి. మరి ఇక్కడి నుంచి మోషన్ వెళ్ళేటప్పుడు ఏడవకూడదంటే, మీరందరూ కూడా తప్పు చేస్తున్నారు. నీళ్లు సరిగ్గా తాగించకుండా పిల్లలకి చంటి పిల్లలకి ఏం పొరపాటు చేస్తారో తెలుసా, లేవటం పాలు ఇచ్చేస్తారు. ఎంతసేపు తిండి పెడదామనైనా రండి, పాలు తాగించటం ఏంటంటే లేచిన వెంటనే వాడికి నీళ్లు తాగించాలి. నీళ్లు సరిగా త్రాగించినప్పుడు బాడీలో నీళ్లు చాలక ప్రేగుల్లో హీట్కి ఆ మలములో ఉండే నీళ్లు కూడా అబ్జార్బ్ అయిపోతాయి, మలములో ఉండే నీళ్లు డ్రై అయిపోతాయి ఆ హీట్కి. అంచేత మీరు నీళ్లు తాగిస్తుంటే మలము డ్రై అవ్వదండి. అంచేత పిల్లలకి అసలు లేచిన వెంటనే పాలు తాగించకండి. చంటి బిడ్డ అయినా తల్లి పాలు తాగే బిడ్డ అయినా కానీ ఫస్ట్ లేచిన వెంటనే కాచల్లార్చే నీళ్లు పాల సీసాలు పోసాట తాగించేయండి వాడికి. తాగినన్ని కడుపు నిండా తాగనేయండి. అది ఎక్కువ తాగుతున్నాడు అని పాలు ఎక్కువ తాగితే సంతోషిస్తారా, నీళ్ళు ఎక్కువ తాగేస్తే ఎక్కువ తాగేస్తున్నాడు అంటారా? బాడీలో ఉన్నది పాలా నీళ్ళు అండి చెప్పండి. 70% నీళ్ళు ఉన్నాయి వాళ్ళ లోపల, బాడీకి కావాల్సింది నీళ్ళు ఎక్కువ. అంచేత కడుపు నిండా నీళ్లు తాగనేయండి ఆ తోపుడికి. ఎందుకంటే పాల కంటే వెగట వస్తాయి ఆహారం కదా, బాడీ ఆపేయమంటుంది. ఆకలి సెంటర్ సాటిస్ఫై స్టాప్ చేసేస్తుంది, అంటే సాటైటీ సెంటర్ ఆపేస్తుంది అనమాట ఆహారం వద్దు వద్దని. అప్పుడు ఆకలి అవ్వదు, ఆపేస్తాం. అదే నీళ్ళకి అట్లా పొట్ట నిండేదాకా తాగనిస్తుంది బాడీ. అట్లా మీరు నీళ్ళని త్రాగించాక మోషన్ వెళ్ళిపోతారు. పిల్లలకి మధ్య మధ్యలో కూడా కడుపు నిండా ఆహారం అని ఏడ్చినప్పుడల్లా నీళ్లు పడుతుండండి.
రోజుకు మూడు నాలుగు సార్లు అట్లా పిల్లలకి ఎక్కువ నీళ్ళు తాగిచ్చేస్తే రెండు మూడు సార్లు వెళ్తారు. ఎప్పుడు మలం అప్పుడు నిలవలేకుండా వెళ్ళిపోయింది అనుకోండి, ఇక వాళ్ళు కడుపు నొప్పి రాదండి. ఇక అందుకని మోషన్ రెండు మూడు సార్లు వెళ్ళాలి. చంటిపెట్టలు అయితే నాలుగు సార్లు ఐదు సార్లు వెళ్ళాలండి. తల్లిపాలు తాగే పిల్లలు, కాస్త ఆహారం తినే పిల్లలు రెండు మూడు సార్లు వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. మోషన్ వెళ్ళటం అంటే పంట కాలువలో నీరు వెళ్ళినట్టుగా మురుగు కాలువలాగా ఉండకూడదు, వాడు పెరుగు పంట కాలువలా ఉండాలి. అట్లా వెళుతుంటేనే వాడు కడుపు నొప్పి ఉండదు, ఆకలి వేస్తుంది, బాగా తింటాడు. మీ అందరికి తినటం ఇష్టమే కదా, వాడు బాగా వాడు తినాలంటే ఇన్పుట్ బాగుండాలంటే అవుట్పుట్ బాగుండాలి. మీరు అవుట్పుట్ గురించి వదిలేసి ఎంతసేపు ఇన్పుట్ గురించి ఆలోచిస్తున్నారు. అందుకని వాడు కడుపు నొప్పి రావటం, మోషన్ వెళ్ళేటప్పుడు ఏడవటం, ఇలాంటి సమస్యలను వస్తున్నాయన్నమాట. కాస్త తల్లులందరూ ఆలోచించండి, మోషన్ అవనప్పుడు ఎనిమా చేయండి, నీళ్లు బాగా త్రాగించే ప్రయత్నం చేయండి. కాస్త ఓ సంవత్సరం దాటిన పిల్లలకి పళ్ళు పళ్ళరసాలు కొంచెం బాగా పెడుతుండండి, కాస్త ప్రేగులు క్లీన్ అవుతూ ఉంటాయి. ఇలాంటి మంచి మంచి ఆహారాలు మార్పు చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.